ప్రస్తుతం మనం ఉన్నది కరోనా సమయం ప్రతి ఒక్కరు కూడా రోగ నిరోధక శక్తి పెంచుకోవాల్సిన సమయం ఇమ్యూనిటీ పవర్ లేకపోతే కరోనాను ఎదిరించడం సాధ్యం కాదు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయితే ఇప్పుడు ఈ కరోనాకి సంబంధించి కోడిగుడ్డుతో ఇప్పుడు అసలు ఏంటి ఎందుకంటే క్వారంటైన్లో ఉన్న ఐసోలేషన్లో ఉన్న లేకపోయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవాలి ఇమ్యూనిటీ పవర్ పెరిగే విటమిన్స్ ఉన్న ఆహారాన్ని అన్నీ కూడా అందరూ తీసుకోవాల్సిన పరిస్థితిలో ఇప్పుడు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు అయితే అన్నిటితో పోలిస్తే కోడిగుడ్లో ఎక్కువగా ఉండే ప్రోటీన్లు కానివ్వండి అందులో ఉండే విటమిన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి అనేది డాక్టర్లు సైతం చెబుతున్నారు అయితే చాలా వరకు ఇక్కడ వినిపిస్తున్న ప్రశ్న నాన్ వెజ్ ప్రియులు వెజిటేరియన్ ప్రియులు చాలామంది ఇప్పటికే కోడిగుడ్డుని శాకాహారంగా చూస్తారు అయితే నాన్ వెజ్ ప్రియులు దాన్ని సమర్థిస్తున్నారు కానీ వెజ్ ప్రియులు మాత్రం శాఖాహారులు మాత్రం సాహసం చేయలేకపోతున్నారు అది నాన్ వెజ్ అయ్యి ఉంటుంది ఎందుకు తినాలి తినలేకపోతున్నాము అనేది అయితే దీనికి సంబంధించి అసలు కోడిగుడ్డు అనేది నాన్ వెజ్జా లేదంటే వెజిటేరియన్లో వస్తుందా అనే దాని మీద కొన్ని రహస్యాలు కొన్ని అంశాలను ఇప్పుడు శాస్త్రవేత్తలు బయట పెట్టారు ఇది కరోనా టైం కాబట్టి ఒక క్లారిటీ ఇస్తే కోడిగుడ్డుకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు తీసుకునేందుకు ముందుకు వస్తారేమో వాళ్ళలో ప్రోటీన్లు పెంచుకోవడానికి విటమిన్లు పెంచుకోవడానికి అనేది అయితే వాస్తవానికి ఈ నాన్ వెజ్జా వెజ్ అనే దానికి సంబంధించి ఇస్తున్న క్లారిటీ ఏంటంటే ఆ రెండు పక్కన పెడితే గుడ్డులో మాత్రం చాలా పోషకాలు ఉంటాయి కోడిగుడ్లో మాత్రం అయితే ఇందులో గుడ్లో అందరికీ తెలిసిన విషయం కోడిగుడ్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎగ్ వైట్ అంటాం తెల్ల సొన రెండోది పచ్చ అయితే ముందు తెల్ల సొన గురించి మాట్లాడుకుంటే కనుక పూర్తిగా తెల్లసొనలో ప్రోటీన్లు ఉంటాయి అనేది ఎప్పుడో శాస్త్రవేత్తలు చెప్పేశారు అదే నేపథ్యంలో ఆ తెల్ల సొనలో ఎటువంటి జంతు పదార్థం ఉండదు తెల్లసొనలో అది కూడా సైంటిస్టులు చెప్పిన మాట అందుకే చాలామంది దానికి ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి హెయిర్క్ కూడా పెట్టుకుంటారు దాన్ని అంటే కోడిగుడ్లో ఉండే ఎగ్ వైట్ పూర్తిగా శాఖాహారం జంతు పదార్థం ఉండదు కాబట్టి అక్కడికి ఒక క్లారిటీ వచ్చేసింది ఇక పచ్చసన విషయానికి వస్తే కోడిగుడ్లో ఉండే పచ్చసన వెజిటేరియన్లోకి వస్తుందా నాన్ వెజిటేరియన్లోకి వస్తుందా ఇక్కడ చాలామంది సైంటిస్టులు చెబుతున్న లాజిక్ ఏంటి అంటే ఈ పచ్చసనలో ఎక్కువగా ప్రోటీన్లు అలాగే కొలెస్ట్రాలు ఉంటాయి కాబట్టి పచ్చసనలో ఉండేది అంటే అత్యధికంగా ఉంటాయి ఈ పచ్చ సొనలో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి అలాగే చాలామంది పచ్చ సొన తినడం వల్ల కొవ్వు పదార్థం పెరిగిపోతుంది కొవ్వు వచ్చేస్తుంది అంటారు దానికి సైంటిస్టులు చెబుతున్నది ఏంటంటే ఈ దీంట్లో కూడా బ్యాడ్ కొలెస్ట్రాలు గుడ్ కొలెస్ట్రాల్ అనేవి ఉంటాయి కోడిగుడ్లో ఉండేవి గుడ్ కొలెస్ట్రాల్ ఆ గుడ్ కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ మీద ఫైట్ చేస్తాయి కానీ ఇంకా కొవ్వుని పెంచేందుకు దోహదపడవు అనేది కొంతమంది చెబుతున్నమాట కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ఓకే అది పక్కన పెడితే ఈ పచ్చ సొన అనేది అసలు వెజ్జా నాన్ వెజ్లోకి వస్తుందా ఇక్కడ చెబుతున్న లాజిక్ ఏంటి అంటే వాస్తవానికి ఒక కోడి మరొక కోడితో సంపర్ప సంపర్కం జరిగినప్పుడు మాత్రమే అది మాంసాహారంగా మారే అవకాశం ఉంటుంది అనేది వాస్తవానికి ఇక్కడ గుడ్డు అనేది ఒక కోడి పుట్టిన తర్వాత ఒక ఆరు నెలలకి ఆరు నెలల తర్వాత మొదటి రోజు కానీ రెండో రోజు కానీ రెండు మూడు రోజుల్లో కోడి గుడ్డు అనేది పెడుతుంది అనేది శాస్త్రవేత్తలు చెబుతున్నమాట సో ఈ ఇది కోడి నేరుగా ఆరు నెలల తర్వాత పుట్టిన తర్వాత గుడ్డు పెడుతుంది కాబట్టి అది పూర్తిగా శాకాహారం అవుతుంది ఇంకొక కోడితో సంపర్కం జరగలేదు కాబట్టి అది మాంసాహారం కాదు అనేది ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నమాట అంటే ఓకే ఎవరి నమ్మకాలు వాళ్ళకున్నాయి ఇక్కడ కోడితో ఒక కోడి ఇంకో కోడితో సంపర్కం జరగకుండా గుడ్డు అనేది బయటకు వస్తుంది కాబట్టి కోడి పుట్టిన ఆరు నెలలకి పెట్టతోనో పుంజుతోనో సంపర్కం జరగకుండా వస్తుంది కాబట్టి దాన్ని నాన్ వెజ్గా పరిగణలోకి తీసుకోలేము పూర్తిగా అది వెజిటేరియన్ అనేది ఎందుకంటే దీనికి సంబంధించి చాలామంది చెప్తున్నారు అలా అనుకుంటే అందరూ పాలు తాగుతారు అది కూడా మరి గేదె నుంచి వచ్చేవే కాబట్టి దాన్ని కూడా మరి మాంసాహారం అనాల అంటే దానికి ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు దాని శాఖాహారంగానే తీసుకుంటున్నారు అందరూ అంటే అందరూ ఎవరికి నాన్ వెజ్ ప్రియులు కానీ వెజిటేరియన్ ప్రియులు కానీ ఎవరైనా పాలు తాగుతూ ఉంటారు సో అది కానప్పుడు అది నాన్ వెజ్ కానప్పుడు కోడిగుడ్డు నాన్ వెజ్ ఎలా అవుతుంది అనే వాదించే వాళ్ళు కూడా లేకపోలేదు మొత్తానికి ఎవరి నమ్మకాలు ఏంటనేది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోడిగుడ్డు వెజ్ ఆ నాన్ వెజ్ అనే దాని మీద కొంతమంది శాస్త్రవేత్త క్లారిటీ ఇది కంప్లీట్గా వెజ్ అని చెప్పుకొస్తున్నారు కాకపోతే అన్నింటికంటే మించి ఎక్కువ పోషకాలు పుష్కలంగా ఉన్న పోషకాలు పుష్కలంగా ఉన్న కోడిగుడ్డుని అందరూ కరోనా టైంలో ఖచ్చితంగా వాడితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది రోగ శక్తి పెరుగుతుంది అనేది అందుకే క్వారంటైన్ లో కూడా విధిగా గుడ్డు పెడుతున్నారు అక్కడ కరోనా అనుమానితులకు కానీ కరోనా రోగులకు కానీ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కానీ ఇది కోడిగుడ్డు కనుక సీక్రెట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి